రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ప్రతి మతస్థులు ఖండించాలని ధర్మరక్షిత రక్షిత ఫౌండేషన్ అధ్యక్షులు భూసిం వై సత్యనారాయణ అన్నారు. భద్రాచలం శ్రీరాముల వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన ఆలయంలోని మౌలిక వసతులపై అసహనం వ్యక్తం చేశారు. గోశాలలో ఉన్న గోవులకు కూడా సరైన ఆహారాన్ని అందించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ గడ్డిని సరిపో ధర్మో రక్షిత రక్షిత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భూసింగ్ వైవి సత్యనారాయణ ఈరోజు భద్రాచలంలోని శ్రీ రామచంద్రుల వారిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ఇక్కడ భద్రాచలంలో కరోనా సందర్భంగా జనాభా చాలా తక్కువ మంది వచ్చారు. అలాగే ఇక్కడ వసతులు ఏవైతే ఉన్నాయో అంత సవ్యంగా లేవు. ఇక్కడ గోశాల చూసినప్పుడు 30 గోవులు ఉన్నాయి. వాటికి సరైన ఆహారం లేక అవి బాగా క్షీణదశలో ఉన్నాయి. అలాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల్ని కూడా మరి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అదుపులోకి తీసుకోవాలి. కులమత ప్రాతిపదికన కాకుండా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సుఖసంతోషాలు ఉండాలంటే లౌకికవాదం అనేది కంపల్సరీ. మరి లౌకికవాదం బలపడాలంటే ఖచ్చితంగా మరి వాళ్ళు మత సామరస్యాన్ని పాటించాల్సి ఉంటుంది. ఎవరో కొందరు దుండగులు చేసిన పాపానికి సమాజంలో సమానంగా ఉన్న ఈ మతాల వారు కొట్టుకు చచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానివల్ల లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే మత సామరస్యాన్ని కాపాడండి. ఒక మతం కోసం పనిచేయకండి. ఒక మతాన్ని అణిచివేసే ప్రయత్నం కూడా చేయకండి. ఇది మంచిది కాదని చెప్తూ ధర్మో రక్షిత రక్షిత ఫౌండేషన్ నుంచి ఈ ఫిబ్రవరి నెలలో తెలుగు రాష్ట్రాల్లో మా గురుస్వాములైన మారుతి మానసపీఠం వ్యవస్థాపకులు శ్రీ మారుతి మహానంద గారితో కలిసి రాష్ట్ర పర్యటన చేయబోతున్నాం. ఎక్కడెక్కడ అయితే ఈ దేవాలయాలు క్షీణింపజేయడానికి సరైన నిర్వహణ లేపాలు ఉన్నాయో వాటిని అన్నీ కూడా మేము పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తద్వారా రాబోయే కాలంలో అందరూ కూడా మంచిగా ఉండేటట్టు మేము చేసే ప్రయత్నానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. స్టార్టింగ్ మాత్రం చాలా పకడ్బందీగానే ఉందండి. ముందు లాక్డౌన్ చేసాము. లాక్డౌన్ అయిన తర్వాత ఒక 4-5 నెలల వరకు కూడా యాత్రికులకు ఇక్కడికి రాకపోవడం చేయడం జరిగింది. కానీ గత 1-2 నెలల నుంచి కొద్ది కొద్దిగా జనాలు రావడం, ఈ ఫెస్టివల్తో జనాలు కొంచెం పెరగటం జరిగిందండి. కానీ ఈ కరోనా భయంతో మళ్ళీ ఇంకో స్టేజ్ వచ్చిందని అన్నారు. కానీ ఇక్కడ మాత్రం కొంచెం ఫెస్టివల్ కాబట్టి ఈ 2 రోజుల నుండి జనాలు రావడం జరుగుతుంది. ఇక్కడ గుడి దగ్గరికి యాత్రికులు రావడం జరుగుతుంది. కానీ భయం భయంగానే మేము ఇక్కడ షాపులు తీసుకొని మా వ్యాపార వృత్తి అయితే మీ ఆర్థిక పరిస్థితుల వల్ల అయితే మేము తీసుకొని ఉండవలసి వస్తుందండి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా మా భయంతోనే ఇక్కడ చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. మేము చేసుకుంటూనే ఉన్నామండి. ఇక్కడ యాత్రికులు వస్తూనే ఉన్నారు. ఈ 2 రోజులు అయితే మాత్రం బాగానే జనాలు టెంపుల్కి వస్తూనే ఉన్నారండి ఇక్కడికి.